మన ధ్యానాంశము దీపము, దీపస్తంభము దాని యొక్క స్థలము. దీపము ఎక్కడ ఉంచబడాలి, దీపస్తంభము ఎక్కడ ఉంచబడాలి? యేసు ప్రభువుల వారు లూకా సువార్త 8వ అధ్యాయము 16వ వచనము నుండి 18వ వచనం వరకు ఈ ఉపమానమును చెబుతున్నారు. 16వ వచనాన్ని మనం చదువుదాం. ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు, కానీ లోపలికి వచ్చువారికి వెలుగు అగపడవలనని దీపస్తంభము మీద దానిని పెట్టును. ఏంటిది ఈ దీపము? వెలిగించబడినటువంటి ఈ దీపము ఏమిటి అని మనము చూస్తే, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనములో మహాజ్ఞాని సొలొమోను నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపమని రాస్తూ ఉన్నాడు. పౌలు కొరింథీయులకు రాస్తూ ఏమంటూ ఉన్నాడంటే, యెహోవా పెట్టినటువంటి నరుని ఆత్మ అయినటువంటి ఈ దీపమునకు ఈ యుగ సంబంధమైనటువంటి దేవత గ్రుడ్డితనమును కలుగజేసింది. అందుకే యోహాను సువార్తలో యేసు ప్రభువుల వారు పలుమార్లు నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నానని ఆయన సెలవిచ్చారు. అందుకే యోహాను రాస్తూ 1వ అధ్యాయములో నిజమైనటువంటి వెలుగుగా ఆయన వచ్చాడు, నిజమైనటువంటి వెలుగు వెలిగించేటువంటిదని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో చాలా మంచి బోధలు ఉండవచ్చు, అవి కూడా వెలుగై ఉండవచ్చు. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నిజమైనటువంటి వెలుగును గురించి మాట్లాడుతోంది. వెలుగుకు నిజమైన వెలుగుకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే, వెలుగు బహుశా వెలుగును ఇవ్వవచ్చు, అయితే నిజమైనటువంటి వెలుగు అన్నటువంటిది నిన్ను కూడా వెలిగిస్తుంది. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంచి బోధలు ఉన్నాయి, చాలా మంచి సిద్ధాంతాలు ఉన్నాయి, ఒక మనిషి ఎలా నడుచుకోవాలో చెప్పేటువంటివి అనేకములున్నాయి. అయితే ఆ మనిషి ఆ విధముగా జీవించగలిగినటువంటి సామర్థ్యమును కలుగజేసేటువంటిది ఏది కూడా లేదు. నిజమైన వెలుగైనటువంటి యేసు ప్రభువుల వారి చేత ఆ దీపము వెలిగించబడాలి. ఎందుకంటే అది దీపముగా నిత్యము వెలుగుటకు కావలసినటువంటి సామర్థ్యతను కూడా ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. సో మొట్టమొదటిగా అసలు ఈ దీపము ఏమిటి అంటే, ఇది నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము. ఈ దీపము వెలిగించబడాలి. అది వెలిగించబడుటకే యేసు ప్రభువుల వారు పరలోకము నుండి ఈ లోకములోనికి వచ్చాడు. ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా చీకటిలో ఉన్నటువంటి మనలను వెలిగించి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనలను పిలిచాడు. ఇక్కడ యేసు ప్రభులు వారు ఏమంటున్నారంటే, వెలిగించబడినటువంటి దీపాన్ని ఎవరు కూడా పాత్రతో కప్పివేయరు, లేకపోతే మంచము క్రింద పెట్టరు, దానిని దీపస్తంభము మీద పెడతారు. కాబట్టి నాయందు విశ్వాసం ఉంచినటువంటి మీరు, నా వాక్యమైనటువంటి వెలుగు చేత వెలిగించబడినటువంటి మీ జీవితాలు ఇప్పుడు ఎక్కడ ఉంచబడాలంటే, దీపస్తంభము మీద ఉంచబడాలి. సరే, ఏమిటి దీపస్తంభము అని మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథంలో యోహానుకు ఆ పద్మాసు ద్వీపములో ఉన్నప్పుడు ఆయనకు ఒక దర్శనము కలిగింది. ఆ దర్శనములో ఆయన 7 సంఘాలను చూస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 20వ వచనం అనగా, నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఏమిటి ఈ దీపస్తంభము అంటే, ఈ యొక్క దీపస్తంభం అన్నటువంటిది దేవుని సంఘమునకు సాదృశ్యముగా ప్రకటన గ్రంథంలో యోహాను చూచినటువంటి ఆ దర్శనములో చెప్పబడి ఉంది.
దేవుని చేత వెలిగించబడినటువంటి మన ఆత్మలు, ఆయన వాక్యము చేత వెలిగించబడినటువంటి మన ఆత్మీయ జీవితాలు దీపస్తంభము మీద అనగా సంఘములో ఉంచబడాలని యేసు ప్రభువులు వారు తెలియజేస్తూ ఉన్నారు. చాలామంది విశ్వాసులు యేసు ప్రభుని అంగీకరించారు, అయితే సంఘ సహవాసములో కలుసుకొనుటకు వారు ఇష్టపడరు. అయితే యేసు ప్రభువులు వారి బోధ ఏమి తెలియజేస్తుందంటే, వెలిగించబడినటువంటి నీ జీవితము దీపస్తంభము మీద ఉంచబడాలి. యేసును అంగీకరించినటువంటి ప్రతి విశ్వాసి దేవుని సంఘములో పాలు పొందాలి. అది ఒక భాగము, దేవుడు పెట్టినటువంటి క్రమము. నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, బైబిల్ చదువుతూ ఉన్నానంటే దేవుడు దానిని అంగీకరించడు. యేసును అంగీకరించినటువంటి మనము సంఘములో కలుసుకోవాలి. వెలిగించబడినటువంటి దీపము దీపస్తంభము మీద పెట్టబడాలి. వెలిగించబడినటువంటి దీపమును ఎలా అయితే మానవులు ఒక పాత్రతో కప్పివేయరో, ఎలా అయితే మంచము క్రింద దానిని పెట్టారో, అలానే నేను మిమ్మల్ని వెలిగించాను. ఎందుకంటే మీరు దీపస్తంభము మీద పెట్టబడాలి. దీపస్తంభము మీద ఆ దీపము పెట్టబడితే వెలుగుతున్నటువంటి ఆ దీపము వలన కలిగేటువంటి ప్రకాశము అందరికీ కనిపిస్తుంది. అది దేవుడు పెట్టినటువంటి క్రమము. అయితే మన జీవితాలలో సంఘానికి మనము వెలుతూ ఉన్నామా లేదా అని పరిశీలన చేసుకోవాలి. చాలా విషయాల పట్ల మనము ఆసక్తిని కలిగి ఉంటాము, కానీ దేవుని మందిరమునకు వచ్చే విషయంలో మాత్రము చాలా నిర్లక్ష్యం చేస్తాం. సినిమాకు పోవాలంటే టికెట్ కోసం కొన్ని గంటలైనా క్యూలో నిలబడతారు. ప్రయాణం చేయాలంటే బస్సు కోసమో రైలు కోసమో కొన్ని నిమిషాల ముందు అక్కడ మనం ఉంటాం. విమానంలో ప్రయాణం చేయాలంటే కొన్ని గంటల ముందు మనము ఆ యొక్క ఎయిర్పోర్ట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. అయితే దేవుని మందిరానికి వచ్చే విషయంలో చాలామంది విశ్వాసులు చాలా నిర్లక్ష్యం చేస్తారు. ఎందుకంటే వెలిగించబడినటువంటి దీపము దీపస్తంభము మీద ఉంచబడాలన్నటువంటి విషయము వారికి తెలియదు. ఒక విశ్వాసి దేవుని మందిర ఆవరణములో గడుపుట ఎంత శ్రేష్టకరమైనటువంటిదో చాలామందికి తెలియదు. దానిని అనుభవించినటువంటి కీర్తనకారులు అన్నారు, నీ మందిరావరణములో ఒక దినము గడుపుట 1,000 దినముల కంటే శ్రేష్టకరమైనటువంటిది. దావీదన్నాడు, నా దీపమును వెలిగించినటువంటి వాడవు నీవే, కనుక నా జీవిత కాలమంతా నేను ఎక్కడుంటానని నేను కోరుకుంటూ ఉన్నానంటే నీ మందిరావరణములో నా జీవిత కాలాన్ని గడపాలని కోరుకుంటూ ఉన్నాను. వెలిగించబడినటువంటి మన జీవితాలు దీపస్తంభము మీద పెట్టబడాలి. ఈ సంఘము, ఈ దీపస్తంభం అన్నటువంటిది అసలు ఎక్కడ ఉంచబడాలి? చాలామందికి డౌట్ ఏంటంటే, నేను ఏ మందిరానికి వెళ్ళాలి, ఏ సంఘానికి వెళ్ళాలి? చాలా కన్ఫ్యూజన్, అయోమయ పరిస్థితి. ఒక్కొక్కరి బోధ ఒక్కొక్క విధముగా ఉంది. కనుక నేను ఏ మందిరానికి వెళ్ళాలి? కొంతమందికి అయితే ఏ మందిరానికి వెళ్ళాలో తోచక మందిరానికి వెళ్లకుండా ఉన్నటువంటి వారు కూడా లేకపోలేదు. అయితే ఈ దీపస్తంభం అన్నటువంటిది ఎక్కడ ఉండాలి, ఏ సంఘాన్ని మనం ఎంచుకోవాలి అన్నటువంటి దానికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో జకర్యాకి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఆయన అడుగుతున్నాడు, జకర్యా గ్రంథం 4:11-12 దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండు ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివనియు, 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటివని నేను అతనిని అడుగగా. 14:14 దేవుని వాక్యము సెలవిస్తోంది, అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు
తైలము పోయువారై ఉన్నారనేనో. జకర్య ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. దేవదూత ఆయనను నిద్రలో నుండి లేపినట్లుగా లేపి, ఓ జకర్య ఈ దర్శనాన్ని చూడమంటే ఆయనకు ఒక దీపస్తంభము కనిపిస్తూ ఉంది. ఆ దీపస్తంభము ఎక్కడ ఉంచబడిందంటే రెండు ఒలీవ చెట్ల మధ్య ఉంచబడి ఉంది. ఈ రెండు ఒలీవ చెట్ల యొక్క పని ఏమిటంటే వాటిలో నుండి వచ్చేటువంటి తైలమును ఆ దీపములోనికి పోయుట. ఎందుకంటే తైలము లేకుండా దీపము వెలుగుట అసాధ్యము. యేసు ప్రభువుల వారు అన్నారు, మీ దీపములను వెలుగుచుండనియుడి. మన దీపాలు ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి. అవి ఆర్పివేయబడుటకు వీలు లేదు. కొంతకాలము వెలిగి కొంతకాలము ఆరిపోవుటకు కాదు. చీకటిలో ఉన్నటువంటి మనలను ఆయన వెలిగించినటువంటిది. నిత్యము వెలుగుచుండవలనని ఆయన మనలను వెలిగించాడు. ఇక్కడ దర్శనంలో జకర్యాకి కనిపిస్తున్నటువంటి ఆ రెండు ఒలీవ చెట్లు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి రెండు నిబంధనలకు సాదృశ్యంగా ఉంది. ఒక ఒలీవ చెట్టు పాత నిబంధన అయితే మరొక ఒలీవ చెట్టు క్రొత్త నిబంధన. నీవు ఎన్నుకునేటువంటి సంఘము, నీ దీపమైనటువంటి ఆ జీవితము ఏ దీపస్తంభము మీద ఉంచబడాలంటే, ఏ సంఘానికి వెళ్ళాలంటే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి రెండు నిబంధనలను కూడా బోధించేటువంటి సంఘానికి వెళ్ళాలి. కొన్ని సంఘాలు పాత నిబంధనే బోధిస్తాయి, కొన్ని సంఘాలు క్రొత్త నిబంధనను గురించే బోధిస్తాయి. అయితే ఆ రెండు ఒలీవల చెట్ల మధ్య ఆ యొక్క దీపస్తంభము ఉంచబడి ఉంది. దేవుని లేఖనం అన్నటువంటిది ఆయన ఆవేశము వలన కలిగినటువంటిదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. అది పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనము కావచ్చు, లేకపోతే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి లేఖనము కావచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి లేఖనము కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దైవావేశము వలన కలిగినటువంటిది. కనుక ప్రతి లేఖనమును కూడా బోధించేటువంటి సంఘానికి నీవు వెళ్ళాలి. ప్రతి సంఘము ఎలా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడంటే, ఆయన వాక్యమైనటువంటి ఆ యొక్క ఒలీవల చెట్లలో నుండి తైలమును తయారు చేసి ఆ తైలము దీపములో పడునట్లుగా చేసేటువంటి సంఘముగా ఉండాలి. సంఘ బాధ్యత ఏమిటంటే, దేవుడు ఎందుకు సంఘ క్రమాన్ని ఏర్పాటు చేశాడంటే, దేవుని వాక్యాన్ని బోధించి ఆయన వాక్యమైనటువంటి ఆ ఒలీవ చెట్లలో ఉన్నటువంటి తైలమును విశ్వాసులైనటువంటి దీపములలో పోయబడాలి. ఆ తైలము ద్వారా ఆ యొక్క విశ్వాసి వెలిగించబడాలి. ఎందుకు సంఘ సహవాసం అన్నటువంటిది విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది అంటే, దేవుని వాక్యము వలన మనము వెలిగించబడ్డాం. అక్షయ బీజమైనటువంటి ఆయన జీవ వాక్యము మూలముగా మనము పుట్టినటువంటి వారము. అంత మాత్రమే కాదు, సత్యవాక్యము వలన ఆయన మనలను కన్నాడు. కాబట్టి వాక్యము ద్వారా మనము వెలిగించబడ్డాం. అందుకే దావీదు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆ వాక్యము చేత వెలిగించబడ్డాం. వెలిగించబడినటువంటి మన జీవితాలు కూడా నిత్యము వెలుగుచూ ఉండాలంటే ఆ వాక్యమే మనకు కావాలి. కాబట్టి మన జీవితాలలో దేవుని వాక్యము చాలా అవసరమై ఉంది. వెలిగించబడిన మన జీవితాలు వెలుగునట్లుగా ఆ యొక్క తైలము అవసరమై ఉంది. ఆ తైలము ఒలీవల చెట్ల నుండి మనకు వచ్చేటువంటిది. కాబట్టి మన జీవితాలలో ఒకవేళ వెలిగించబడి ఆర్పివేయబడుతున్నటువంటి దీపములుగా ఉంటే మనము దేవుని మందిరానికి వెళ్ళాలి, వెలిగించబడాలి. గమనించండి, చాలామంది వారి జీవితాలలో దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు, కానీ నిత్యము వెలుగలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే, ఒక దీపము
వెలుగుతు ఉండాలంటే ఆ యొక్క దీపములో ఉన్నటువంటి వత్తి ఆ యొక్క తైలములో ఉంచబడాలి. గమనించండి, దేవుని సంఘ సహవాసం అన్నటువంటిది ఎందుకు ప్రాముఖ్యమైనటువంటిదంటే సంఘము విశ్వాసులను ప్రోత్సహించాలి. ఏమనంటే ఆ వత్తి అయినటువంటి నీవు నిత్యము దేవుని వాక్యమైనటువంటి ఆ యొక్క తైలముతో సహవాసమును కలిగి ఉండాలని. సంఘము యొక్క ప్రాముఖ్యమైనటువంటి బోధ విశ్వాసులకు ఏమై ఉండాలంటే ప్రతి విశ్వాసి అనగా ప్రతి దీపము నిత్యము వెలుగుచుండునట్లుగా ఆ దీపములో ఉండేటువంటి వత్తి ఆ యొక్క తైలమును అంటి జీవించాలి అన్నటువంటిది సంఘము యొక్క ప్రాముఖ్యమైనటువంటి బోధ అయి ఉండాలి. నీ దీపము నిత్యము వెలగాలంటే అవును తైలము కావాలి. అయితే ఆ తైలము ఆ యొక్క ఒత్తికి అంటుకట్టబడి ఉండకపోతే, ఆ యొక్క ఒత్తి తైలములో ఉంచబడకపోతే ఆ యొక్క ఒత్తి కాలిపోతుంది, కానీ వెలుగును ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకు చాలామంది క్రైస్తవ జీవితాలలో వెలుగుచూ ఉండేటువంటి అనుభవం లేదంటే మందిరానికి వస్తున్నారు, క్రైస్తవులుగా చేయాల్సినటువంటి ఆచారబద్ధమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు, కానీ దేవుని వాక్యముతో దేవునితో ఆ యొక్క తైలముతో వారికి వ్యక్తిగతమైనటువంటి సంబంధము లేదు, సహవాసము లేదు. అందుకే ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా ప్రతిసారి మీ జీవితాలలో దేవుని వాక్యమైనటువంటి వెలుగును మీరు ప్రతిరోజు చదవాలని, ఆ వాక్యానుసారంగా మీరు ప్రార్థన చేయాలని, తద్వారా ఆ తైలములో మీ యొక్క ఒత్తి ఉంచబడుట ద్వారా మీ జీవితాలు నిత్యము వెలుగుతూ ఉంటాయని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. కనుక మన జీవితాలలో మనము దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. ఆదివారం మందిరానికి వచ్చినంత మాత్రాన సరిపోదు, ఆ యొక్క ఒత్తి తైలములో ఉంచబడాలి, ప్రతిరోజు ఉంచబడాలి. ఆదివారం కూడా రావాలి, ప్రతిరోజు ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని చదివే ఏ వ్యక్తి కూడా దేవుని మందిరానికి రాకుండా ఉండలేడు. నీవు బైబిల్ వాక్యాన్ని చదవకుండా ప్రార్థన చేయకుండా దేవుని మందిరానికి రావచ్చేమో, కానీ ప్రతిరోజు ఒక విశ్వాసి దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థిస్తూ దేవుని మందిరానికి రాకుండా ఉండలేడు. ఎందుకంటే వెలిగించబడినటువంటి దీపమును దీపస్తంభము మీద పెట్టాలని యేసు ప్రభువులు వారు తెలియజేస్తూ ఉన్నారు. గమనించండి, యేసు ప్రభువులు వారు ఈ మాటలు చెప్పినటువంటి తరువాత ఆయన లూకాసు వార్త 8:17 ఏమంటూ ఉన్నారంటే, తేటపరచబడని రహస్యం ఏదీ లేదు, తెలియజేయబడకయు బయలుపరచబడకయు నుండు మరుగైనది ఏదీ లేదు. వెలిగించబడి దీపస్తంభము మీద పెట్టబడినటువంటి ఆ యొక్క దీపమునకు మరుగైనటువంటిది ఏది కూడా ఉండదు. చాలామంది విశ్వాసులకు చాలా డౌట్స్ ఉంటాయి, బైబిల్ గ్రంథంలో దేవుడు ఎందుకు ఇలా రాయించాడు, ఆయన ఎందుకు ఇలా చేశాడు, లేకపోతే ఆయన ఎందుకు అలా చేయలేదు. చాలా విషయాలు చాలా మంది క్రైస్తవులకు మరుగై ఉన్నాయి, అర్థం కావడం లేదు దేవుని వాక్యం. వారి జీవితాలు ఎప్పుడు కూడా ఎందుకు దేవుడు అలా చెప్పాడు, ఎందుకు ఇలా చేశాడు, ఆయన ఎందుకు అలా చేసి ఉండకూడదు అన్నటువంటి ప్రశ్నలలో వారు కొట్టుమిట్టలాడుతున్నారు. కారణం ఏంటంటే వారు దీపస్తంభము మీద పెట్టబడలేదు. నీ జీవితంలో దేవుని వాక్యము నీకు అర్థమవ్వాలంటే ఆయన వాక్యంలో ఆయన రాయించినటువంటి సత్యాలు మర్మాలు నిగూఢమైనటువంటి సంగతులను నీవు గ్రహించాలంటే నీవు ఆయనతో వ్యక్తిగతముగా సహవాసమును కలిగి ఉండాలి. ఆ ఒత్తి ఆ యొక్క తైలములో ఉంచబడాలి. దేవునికి నీకు చాలా సుదూరమైనటువంటి గ్యాప్ను పెట్టుకొని, ఆయనకు నీకు మధ్య చాలా గ్యాప్ను ఉంచుకొని ఆయన వాక్యమును అర్థం చేసుకోవాలంటే అది వీలు కాదు. చాలామంది ఫోన్స్ చేసి అడుగుతూ ఉంటారు, ఇది ఎలా అండి అది ఎలా అండి అని. అవి చెబితే అర్థమయ్యేటువంటివి కావు.
chebite arthamaya dani kante kuda ani chivitamlo vyaktigatamuga teluskunte marinta spashtamuga arthamaya vishyalavi. Marugainatuvanti vishyalanu neevu grahinchalante devunito neeku vyaktigatamainatuvanti sahavasamunu kaligi undali. Aa sahavasam ela kalugutundante ayana velugai unna prakaramu neevu kuda velugulo nadichinatlayite ayanato anyonyamaina sahavasamunu kaligi untamani Yohanu modati patrikalo తెలియజేస్తున్నాడు. ఆయన వాక్యాన్ని చదివి ఆ వాక్యానుసారంగా ప్రార్థించి ఆయనతో సహవాసమును కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఏది కూడా మరుగై ఉండదు. అంత మాత్రమే కాదు, నీవు కూడా మరుగై ఉండవు. ఈ లోకానికి గొప్ప ఆశీర్వాదకరముగా ఉంటావు. హల్లెలూయా. ఈ లోకంలో మనం చూస్తాం ఒక మంచి ఆఫర్ పెద్దగా రాసి ఒక బోర్డు పైన అడ్వర్టైజింగ్ హోర్డింగ్ పైన కింద ఒక చిన్న చుక్క పెట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని రాస్తారు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు అన్నీ కూడా పెద్ద అక్షరాలతోనే రాశాడు. హల్లెలూయా. ఆయన ఏది కూడా మరుగు చేయలేదు. మీకు శ్రమ కలుగుతుందన్నాడు, మనకు శ్రమ కలుగుతుంది. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందన్నాడు, లోకము మనల్ని ద్వేషిస్తుంది. మన ఆత్మీయ జీవితంలో మనము శోధన కాలము గుండా, ఆపత్కాలము గుండా, కష్టకాలము గుండా, శ్రమ కాలము గుండా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందని దేవుని వాక్యం బోధిస్తోంది. ఇవన్నీ కూడా ఆయన ఓపెన్గా చెప్పాడు, ఏది రహస్యంగా పెట్టలేదు. అయితే చాలామంది క్రైస్తవ జీవితాలలో వారు ఎందుకు దీపస్తంభము మీద ఉండుటకు ఇష్టపడుట లేదంటే, దీపస్తంభము మీద ఉంచబడినటువంటి క్రైస్తవ జీవితం అనగా దేవుడు కోరుతున్నటువంటి నిజమైన క్రైస్తవ జీవితంలో ఇవన్నీ కూడా వస్తాయి. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ కూడా తప్పక దీపస్తంభము మీద ఉంచబడినటువంటి దీపము ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే చాలామంది క్రైస్తవులకు సరైనటువంటి అవగాహన లేక వారేం చేస్తారంటే, వెలిగించబడినటువంటి వారి దీపములను పాత్రతో కప్పివేస్తున్నారు. వెలిగించబడినటువంటి జీవితములను మంచము క్రింద ఉంచుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే, దీపస్తంభము మీద ఉంచబడితే మా జీవితాలలో వచ్చేటువంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మాకు ఇష్టం లేదు. చాలామంది క్రైస్తవులు మందిరానికి వస్తున్నారు కానీ దేవుని బలలో పాలు పొందలేనటువంటి దుస్థితి. కారణం ఏంటంటే, నేను పాపంలో ఉన్నాను కనుక బలలో పాలు పొందను, నేను ఇంకా పాపం చేస్తూ ఉన్నాను కనుక బలలో పాలు పొందను, లేకపోతే బలలో పాలు పొందితే నేను ఆ పాపాన్ని విడిచిపెట్టాలి కనుక నేను బలలో పాలు పొందను. చాలామంది బాప్తీస్మము తీసుకోరు, ఎందుకంటే బాప్తీస్మము తీసుకుంటే నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి కాబట్టి నేను తీసుకోను. వెలిగించబడ్డావు, అయితే ఇప్పుడు పాత్రతో కప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. వెలిగించబడ్డావు, మంచము క్రింద ఉండిపోవాలని ఇష్టపడుతున్నావు. కారణం ఏంటంటే, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యమును గురించినటువంటి సరైన అవగాహన లేక. గమనించండి, ఒక దీపమును వెలిగించినటువంటి తరువాత ఒక పాత్రతో దాన్ని కప్పివేస్తే ఏమవుతుంది చెప్పండి? ఒక దీపమును వెలిగించి పాత్రతో కప్పివేస్తే ఏమవుతుంది? వెరీ గుడ్, ఆరిపోతుంది. ఎందుకో తెలుసా? దానికి గాలి కావాలి. ఏం కావాలి? గాలి కావాలి. దీపము వెలగాలంటే గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ దానికి కావాలి. ఆక్సిజన్ లేకపోతే దీపము వెలుగలేదు. అయితే అనేక మంది క్రైస్తవులు ఎందుకు పాత్రతో కప్పివేయబడాలని ఇష్టపడుతున్నారో, ఎందుకు మంచము క్రింద ఉంచబడుటకు వారు ఇష్టపడుతున్నారో తెలుసా? వారు అనుకుంటూ ఉన్నారు, గాలి మా జీవితాలను ఆర్పివేస్తుందేమో అని. చాలామంది క్రైస్తవులు మా జీవితాలలో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వద్దు, దేవుని దీవన ఆశీర్వాదాలే కావాలి,
ఎందుకంటే కష్టాలు ఇరుకులు ఇబ్బందుల గుండా మేము వెళ్ళలేము అన్నటువంటి అవగాహన. వాస్తవానికి గాలి లేకపోతే దీపము వెలగలేదు, అర్పివేయబడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే మన ఆత్మీయ జీవితంలో అవసరమైనటువంటి కష్టాలను ఇరుకులను ఇబ్బందులను ఆయన మన జీవితంలోనికి అనుమతిస్తాడు. హల్లెలూయా. ఎందుకు మన జీవితాలలో దేవుడు అలాంటి పరిస్థితుల గుండా తీసుకొని వెళ్తాడంటే, ఆ పరిస్థితులు అన్నటువంటివి నీ దీపము అర్పివేయబడకుండా నిత్యము వెలుగుటకు సహాయపడుతుంది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో భక్తులు ఏమన్నారంటే, నేను శ్రమ పడుట నాకు లాభకరమాయను. నా జీవితంలో నేను వెళ్ళినటువంటి ఆ కష్ట పరిస్థితుల్లో నన్ను దేవునికి సమీపముగా చేశాయి. నా జీవితంలో నేను ఎదుర్కొన్నటువంటి కీడు నా జీవితానికి మేలును చేసింది. అయితే అవగాహన లేక మనం చాలాసార్లు పాత్రతో కప్పివేయబడడానికి ఇష్టపడుతున్నాం. వద్దు, గాలి వీస్తే దీపము ఆరిపోతుందేమో, శోధించబడితే శోధనలో పడిపోతానేమో. అందుకే ఆయన వాక్యంలో ఏమంటున్నాడంటే, ఒకవేళ మీరు శోధింపబడినా, ఎంతగా మీరు శోధింపబడతారంటే, ఎంతగా మీ యొక్క దీపముల మీదకి గాలి వీస్తుందంటే, అది ఆర్పివేయబడే అంత గాలినైతే దేవుడు అనుమతించాడు. హల్లెలూయా. శోధనలో మీరు ఎంతైతే సహించగలరో, ఆ దీపము ఎటువంటి గాలికైతే ఆర్పివేయబడకుండా నిలబడగలుగుతుందో, అంత శోధనలనే, అంత కష్టములనే, అంత ఇరుకులనే, అంత ఇబ్బందులనే దేవుడు మన జీవితంలోనికి అనుమతిస్తాడు. మనం పొరపాటు పడుతాం, అయ్యో అవి ఎదుర్కొంటే నేను నిలబడలేనేమో అని. ఇంకొక విషయం మీకు తెలుసా, ఒకవేళ గాలి ఎక్కువగా వీచిందనుకోండి, ఆ యొక్క మంట అన్నటువంటిది మంచిగా బలముగా ఉంటే, ఆ యొక్క గాలి వలన ఆ మంట ఇంకా ప్రదేశమంతా వ్యాపిస్తుంది. హల్లెలూయా. వెళ్ళ నిజంగా అపవాది నీ జీవితంలో నీవు ఎదుర్కొనలేనటువంటి శోధనలనే కనుక వీచితే, ఆ గాలిని దేవుడు తన మహిమ కొరకు ఇంకా గొప్పగా వాడుకుంటాడు. గాలి ఎంతగా వీస్తే అంత వేగముగా అగ్ని ఇంకా అంటుకొని విస్తరిస్తుంది. కాబట్టి మన జీవితాలలో దేవుని వాక్యమును గురించినటువంటి అవగాహన కలగాలి. అది లేకనే ఇంకా మనము పాత్ర చేత కప్పబడుతూ ఉన్నాం. అది లేకనే ఇంకా మంచము క్రింద ఉంచబడేటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. యేసు ప్రభువులు వారు దాని తర్వాత వచనంలో అంటూ ఉన్నారు, లూకా సువార్త 8:18, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ధ నుండి తనకు కలదని అనుకునున్నది కూడా తీసివేయబడును, గనుక మీరెలాగూ వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను. దీన్ని మనము మరింతగా అర్థం చేసుకున్నట్టుకు లూకా సువార్తలోనే మనము 19వ అధ్యాయంలో చూస్తే, అక్కడ యేసు ప్రభువుల వారు మరొక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానంలో యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, ఒక రాజు 10 దాసులను పిలిచి ఒక్కొక్కనికి ఒక్కొక్క మినా ఇచ్చాడు. ఇస్తూ ఆయన ఏమంటున్నాడంటే, మీరు వాటితో వ్యాపారము చేయమన్నాడు. చాలా స్పష్టంగా దేవుని వాక్యము చెబుతోంది, ఆ యజమానుడు, ఆ యొక్క రాజు ఎందుకు వారికి ఆ యొక్క 10 దాసులకు 10 మినాలు ఇచ్చాడంటే, మీరు వాటితో వ్యాపారము చేయమన్నాడు. అయితే అందులో ఒక దాసుడు వ్యాపారము చేయక ఆయన దానిని దాచిపెట్టినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ సందర్భంలో కూడా యేసు ప్రభువుల వారు ఇదే వాక్యమును చెబుతూ ఉన్నట్లు మనము గ్రహించగలుగుతాం. దీన్నంతటి కూడా మనం అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ యేసు ప్రభువుల వారు ఏమి చెబుతూ ఉన్నారంటే, మీ జీవితాలలో మీరు వాక్యాన్ని వినేవారిగా మాత్రమే ఉండకూడి,
వాక్యాన్ని వినేవారిగా మాత్రమే మీరుంటే మిమ్మును మీరు మోసపుచ్చుకుంటారు. యాకోబు రాస్తూ మొదటి అధ్యాయంలో ఆయన పత్రికలో అంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారనై ఉండుడి. ఆ యొక్క 10 మంది దాసులలో ఆ యొక్క దాసుడు ఎందుకు ఆ మినాతో వ్యాపారము చేయకుండా ఆయన దాచిపెట్టాడంటే ఆయన వాక్యాన్ని విన్నాడు కానీ దానిని అనుసరించలేదు. చాలామంది క్రైస్తవులు దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉన్నారు కానీ దేవుని వాక్యాన్ని అనుసరించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఒకవేళ మీరు దేవుని వాక్యాన్ని వింటూ ఆయన వాక్యాన్ని అనుసరించకుండా ఉంటే మీకు కలిగినటువంటిది కూడా, ఎవరైతే వాక్యాన్ని విని ఆ ప్రకారము చేస్తారో వారికి ఇవ్వబడుతుందని యేసు ప్రభువులు వారు చెప్తున్నారు. జాగ్రత్త, నేను దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాను కనుక నేను ఎలా అయినా జీవించొచ్చని పొరపాటు పడితే నీ జీవితంలో చట్టదాసునిగా మిగిలిపోయేటువంటి పరిస్థితి. దేవుని వాక్యాన్ని ఆయన విన్నాడు, వ్యాపారము చేయమని చెప్పినటువంటి ఆ మాటలను ఆ దాసుడు విన్నాడు కానీ దానిని తీసుకొని వెళ్ళి దాచిపెట్టాడు, వాక్యాన్ని అనుసరించలేదు. వెలిగించబడ్డావు, పర్లేదు నేను పాత్రతో కప్పుకొని ఉంటాననుకుంటే ఆ జీవితము దేవుడు అంగీకరించాడు. వెలిగించబడ్డాను కనుక మంచము క్రిందైనా నేను ఉండిపోతాననుకుంటే దేవుడు ఆ జీవితాన్ని అంగీకరించాడు. వెలిగించబడినటువంటి నీ జీవితం ఆ దీపము దీపస్తంభము మీద ఉంచబడాలి. ఏ దీపస్తంభము మీద నీవు ఉంచబడ్డావో ఆ దీపస్తంభం అన్నటువంటిది 2 ఒలీవల చెట్ల మధ్య ఉంచబడి తీరాలి. ఎందుకంటే ఆ ఒలీవల చెట్లలో నుండి వచ్చేటువంటి తైలము ఆ దీపములో పడాలి, దాని ద్వారానే ఆ దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి. వెలిగించబడ్డాను కాబట్టి ఏదో ఒక మందిరానికి వెళ్ళిపోతాను అనుకుంటే కుదరదు. పరిశీలన చేయి నీ జీవితంలో, సమస్తాన్ని పరీక్షించు. దేవుని వాక్యం చెప్తోంది సమస్తాన్ని పరీక్షించి మేలైనటువంటి దానిని చేపట్టండి మీ జీవితాలలో. ఏ సంఘం దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తోంది? ఏ సంఘం బోధిస్తోంది? నీ జీవితంలో దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసమును నీవు కలిగి ఉండుట ప్రాముఖ్యమైనటువంటిదని ఏ సంఘం బోధిస్తోంది? నీ ఒత్తి ఆ యొక్క తైలములో ఉంచబడాలని, ఆ తైలమును అంటుకొని ఉండాలని ఏ సంఘం బోధిస్తోంది? ఏ సంఘం బోధిస్తోంది? నీవు క్రీస్తులో ఉండాలి, క్రీస్తు నీలో ఉండాలని ఏ సంఘం బోధిస్తోంది? నీవు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి, ఆయన వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి, ఆయనతో అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉండాలని. ఒకవేళ దీపస్తంభము మీద ఉంచబడ్డానని ఆ యొక్క ఒత్తిని నీవు పక్కన పెట్టేస్తే అది కాలిపోయేటువంటి ప్రమాదం ఉంది. మందిరానికి వెళ్తున్నాను కదా, మంచి బోధ వింటున్నాను కదా, వాక్యానుసారమైనటువంటి సంఘానికే వెళ్తున్నా, ఆ బోధనే వింటూ ఉన్నాను కనుక పర్లేదనుకుంటే కూడా పొరపాటే. వింటున్నటువంటి ఆ బోధ ప్రకారం మీ జీవితాలలో మీరు ఆ వాక్యాన్ని అనుసరించకపోతే, ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మీరు కలిగి ఉండకుండా ఉంటే చెడ్డదాసులే. వీడిని కట్టి చీకటిలో పారవేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని యేసు ప్రభువులు వారు చెప్తున్నారు. ప్రియ సంగమ, చాలామంది క్రైస్తవులకు నిజమైన క్రైస్తవ జీవితం అంటే తెలియదు. ఎందుకంటే దేవునితో వ్యక్తిగతమైన సంబంధము వారికి లేదు. అందుకే యేసు ప్రభువు వారు అంటున్నారు, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూచుకోమని మార్కు రాస్తూ ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. జాగ్రత్తగా మీరు చూచుకొనండి, వాక్యాన్ని వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండుడి. దేవుడి కృపను దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి,
మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. ఇంకా ఎవరైతే ఇంకా చీకటిలో ఉంటున్నారు, ఎవరి దీపములైతే వెలిగించబడకుండా ఇంకా ఈ యుగ సంబంధమైనటువంటి అపవాది చేత గురుడితనములో ఉంటున్నారో, గురుడితనమును కలిగి ఉన్నారో, పరిశుద్ధాత్మదేవ మీ సువార్త యొక్క మహిమ ప్రకాశం వారు చూచినట్లుగా వారి యొక్క మనోనేత్రములను తెరవండి ప్రభువా. ఆ విధముగా వెలిగించబడినటువంటి మా జీవితాలు అనగా మీ వాక్యము చేత వెలిగించబడినటువంటి దీపములైనటువంటి మేము అనేక సార్లు మా జీవితాలలో గాలికి భయపడో ఇంకొక దానికో ప్రభువ పాత్ర చేత కప్పబడాలనుకున్నాం, మంచము క్రింద ఉంచబడాలనుకున్నాం నాయన. అయితే మీ వాక్యములో మీరు సెలవిస్తూ ఉన్నారు వెలిగించబడినటువంటి దీపము ఆ యొక్క దీపస్తంభము మీద ఉంచబడాలని. ఆ దీపస్తంభము మీ సంఘమని చూశాం నాయన. చాలాసార్లు మా జీవితాలలో ఏదో ఒక మందిరానికి వెళ్ళాలని, ఏదో ఆదివారం కనుక మందిరానికి వెళ్ళాలనే వెళ్ళాము, అయితే ఆ యొక్క సంఘము మీ వాక్యాన్ని బోధించే సంఘముగా ఉండాలని, ఆ యొక్క దీపస్తంభము రెండు ఒలీవల చెట్ల మధ్య ఉంచబడాలని, ఆ చెట్లలో నుండి వచ్చేటువంటి తైలము ఆ యొక్క దీపములో పోయబడాలని మీ వాక్యంలో చూశాం ప్రభువా. ఇంతకాలం మీ వాక్యాన్ని వినేవారిగా ఉండిపోయి మమ్మును మేము మోసపుచ్చుకున్నాం తండ్రి, క్షమించండి ప్రభువా. ఆ యొక్క ఒత్తి ఆ యొక్క తైలములో ఉండునట్లుగా అనగా మా యొక్క దీపములలో ఉన్నటువంటి ఒత్తి మీ వాక్యమునకు అంటు కట్టబడి జీవించేటువంటి కృపను మాకు దయచేయండి. తద్వారా మా జీవితాలు మా దీపములు నిత్యము వెలుగుతూ మేము అనేక మందికి దీవెనకరముగా ఉండునట్లుగా, తద్వారా మీ నామము మహిమ పరచబడునట్లుగా కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.